Supreme Court lo YSRCP prabhutvaniki oratala vinchindi Amaravati case lo AP High Court teerpunu Supreme Court tappubettindi High Court aadeshalapai sarvonnata nyayasthanam stay vidinchindi ee sandarbhanga Supreme Court keelaka vyakhyalu chesindi అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేం ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేం హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తే ఎలా మీరే ప్రభుత్వమైతే అక్కడ క్యాబినెట్ ఎందుకు అమరావతి కేసు విచారణ సందర్భంగా సుప్రీం చేసిన వ్యాఖ్యలివి అమరావతి కేసులో హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్తో పాటు మొత్తం 8 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఈ సందర్భంగా అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు 7 అంశాలతో ఇచ్చిన తీర్పులోని 5 అంశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది 6 నెలల్లో అమరావతిలో రాజధాని నిర్మించాలి 3 నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలి నెల రోజుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు అమరావతిని నివాస యోగ్యంగా మార్చాలి అన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది హైకోర్టుకు ఏమైనా ఒక టౌన్ ప్లానరా ఇప్పుడు రోడ్లు వేయాలి డ్రైనేజ్ వేయాలి ఇవన్నీ కూడా ఒక నెలలో కావాలి తర్వాత అమరావతి సిటీ అమరావతి యొక్క ఈ టౌన్ సిటీని డెవలప్ చేయాలి దాని మీద టైం బౌండ్గా మీరు ఏ విధంగా విధించగలరు సో ఇదంతా కూడా హైకోర్టు పరిధిలోకి రాదు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ వాళ్ళు కలిసి ఆ యొక్క సాధ్యాసాధనలు పరిశీలించి దాన్ని తీసుకుంటారు కానీ హైకోర్టు హ్యాజ్ స్టెప్డ్ లిటిల్ ఫార్వర్డ్ బియాండ్ ఇట్స్ పర్వ్యూ అండ్ ఇది చేసిందని చెప్పేసి చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారండి ప్రభుత్వాన్ని హైకోర్టులు ఏ విధంగా నిర్దేశించగలవు ఏ విధంగా నియంత్రించగలవు ఇప్పుడు రాజధానులు ఎక్కడ పెట్టాలి రాజధానులు ఎక్కడ పెట్టాలి అనే విషయంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎక్కడ అమరావతి అన్నటువంటి అంశం ఎక్కడా లేనలేదు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీం హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తే ఎలా అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించినట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేమని తేల్చి చెప్పింది ఉన్నత న్యాయస్థానం